నీలా మొగడు నీలమ్మ నీలా మొగడు నీలమ్మ సూపర్ తమ్ముడు ఈ పాట తను బయటకు వచ్చిన తమ్ముడు రేపటి తెలంగాణ ప్రజల జ్యోతులారా విద్యార్థి యువకులారా ఒకసారి గుర్తుంది పల్లెల్లా పుట్టింది జానపదే ప్రజల గుండెల్లో నిలిచింది జానపదే కథలు కూడా అన్నమాట మంచిగున్నారా పొల్లంది చెట్లు పొట్లు వాగులు పట్టుకొని తిరుగుతాం మంచిగున్నారా అని అడుగుతుందని చూస్తున్నారులే ఏం అల్ల చేపలు పట్టుకోపోదాం మన చెరువు దాకా వచ్చిన అని అనుకుంటుర్రా కాదు బండలింగం పళ్ళు వచ్చినాం ఎందుకు అనుకుంటుర్రు బైరగోని చంద్రం తమ్ములతోని పాటలు పాడిపించుకునేది ఎందుకు పట్టణం బండలింగం పళ్ళు వచ్చినాం తమ్ముని పరిచయం చేసుకొని ఇలాంటి మన చారాపదరత్నాలు కార్యక్రమంలో తమ్ముని మంచి మంచి పాటలు ఇందాం చలో ఇందామా మొదలు పెట్టుకుందాం

తర్వాత ముచ్చట కంటిన్యూ చేద్దాం మనం నీకు ఒక మంచి పేరు తెచ్చిపెట్టిన పాట అనంటూ శడు మరిచినా మన చంద్రం అంటే ఫోక్ స్టూడియో మైక్ టీవీ టైటిల్ విన్నర్ అనమాట అందులో ఒక పాట వాడి తమ్ముడికి మంచి పేరు తెచ్చుకొని బైరవాణి చంద్రం అనే పేరును ప్రపంచానికి తమ్ముడు ఆ పాటతోనే ఈ కార్యక్రమాన్ని షురు చేద్దాం చలో షురు చేద్దామా సరే తమ్ముడు ఆ పాట వాడతావాసాం ఒకసారి నాకు ఈ సాంగ్ మహేంద్రని ఇచ్చిండు ఈ సాంగ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు థ్యాంక్ యూ చెప్పుకొని సాంగ్ స్టార్ట్ చేసుకుందాం అక్క స్టార్ట్ నీలా నీ మొగడు నీలమ్మ నీలా నీ మొగడు నీలమ్మ ఎందువైనాడే నీలా నీలా మొగడు నీలమ్మ నీలగిరి కాడా నీలమ్మ నీలగిరి కాడా నీలమ్మ నిర్ణామైనాడే నీలా నీలగిరి కాడా నీలమ్మ నీలగిరి దొరలు నీలమ్మ నీలగిరి దొరలు నీలమ్మ జాబోలం పేరే నీలా నీలగిరి దొరలు నీలమ్మ ఎడవ బిడ్డో నీలమ్మ ఎడవ బిడ్డో నీలమ్మ వదినేలున్నారే నీలా ఎడవ బిడ్డో నీలమ్మ వద్ది వంగా నీలమ్మ వద్ది పువ్వెవోంగా నీలమ్మ వదినేలెవ్వారే నీలా వద్ది పువ్వె ఓంగా నీలమ్మ ఎడవ బిడ్డో నీలమ్మ ఎడవ బిడ్డో నీలమ్మ తమ్ములున్నారే నీల ఎడవకెడవకు బిడ్డో నీలమ్మ తిమ్మి పువ్వెవోంగా నీలమ్మ తిమ్మి పువ్వెవోంగా నీలమ్మ తమ్ములెవ్వారే నీల తిమ్మి పువ్వెవోంగా నీలమ్మా సూపర్ తమ్ముడు ఈ పాట తను బయటకు వచ్చిన తమ్ముడు ఈ పాట అర్థం ఏమై ఉంటారు తమ్ముడు ఒక అమ్మాయి అమ్మాయి వల్ల హస్బెండ్ అన్నాడు చనిపోతే దొరల దగ్గర పని చేయడానికి అక్కడ ఉందిపోవడం అక్కడ వాళ్ళకు ఆ జీత జీతంగా పనిచేసి అక్కడ అక్కనే చనిపోతాడు అనమాట ఆ పాట చనిపోయిన తర్వాతకి తన అన్నను లేకపోతే ఎవరో సంథింగ్ వాళ్ళు వాళ్ళు ఓదార్పునిస్తుండే ఇట్లా ఓదార్పునిస్తుర అన్న తమ్ముడు ఇట్లా బాధపడకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే అంటది వాళ్ళు ఉండడం వీళ్ళు ఉండడం కాదు నా అసలు నాకు ఎవరుండేం లాభం అని చెప్పి పాట రూపకంలో చెప్తుందన్న పాట రూపకంలా తెలంగాణలో ఏదైనా ఒక మాట రూపకం కంటే తెలంగాణలోనైనా ఎక్కడైనా మాట రూపం కంటే పాట రూపంలో చెప్తే అది ఉండిపోతుంది ఎప్పుడైనా పదినంగా ఉండిపోతుంది అంటే ఆ బాధ ఇంకా మాటల్లో కంటే పాటలో చెప్తే ఎక్కువ అర్థమైపోయింది సరే తమ్ముడు ఈ పాట ద్వారా వచ్చినావు వచ్చినవును ఈ పాట వాడక ముందు ఇంకేమైనా పాటలు నువ్వు అవునక్క పాడిన సవ్వడిలో కూడా నేను ఫస్ట్ విన్నర్ రావడం జరిగింది మీరు కూడా సవ్వడి అప్పుడు అప్పుడు కూడా వచ్చింది ప్రైజెస్ ఆ పాటనే నాకు ఫస్ట్ విన్నర్ రావడం జరిగింది సవ్వడిలో అదే పాట పాడుతున్నా అదే పాట నుంచి కంటిన్యూ అవుతూ వచ్చిన సవ్వడిలో ఇద్దటి బుడ్డ వాడినాక అప్పుడు భార్య భర్తల గురించి ఉంటది అయితే అందులో కూడా భార్య చనిపోతుంది వాడతారు తన ఆవేదన ఇలా చెప్పుకుంటున్నాడు ఆ సాంగ్ ఒకసారి వినిపిస్తా ఆ పాట కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది అదే పాటను నేను ఈ సేకరణ జానపదాన్ని మైక్ టీవీ లో కూడా వాడిను అది నేను కాంపిటీషన్ లో ఫస్ట్ పాట అది నాకు అందులో కాంపిటీషన్ లో అది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది నువ్వు ఏ పాట పాడినా అది మంచి పేరు ఎందుకంటే గొంతుంది కదా తమ్మి సరే పాడు బుడ్డ గిన్నెలో ఒక్కొన్ని దిననై తీసిలకో నే ఒక్కొన్ని దినై తిన ఒక్కొన్ని దినై తీసిలకో నే ఒక్కొన్ని దినై తినా పులకావే పలకావే శ్రీరామ రాఘవే ఎన్నేలా తేజవే ఎంత వయారివే ఎంత పాపపు దేవుడే శిలకో ఎల్లా మే ఎడబాపేనా ఎంత పాపపు దేవుడే శిలకో ఎల్లా మే ఎడబా ఇద రాముదాగెటి బుడ్డ శంబూల ఇద రాము దాగెటి బుడ్డ శంభూల ఒక్కొన్ని దగనై తీసిలకో నే ఒక్కొన్ని దగనై తిన ఒక్కొన్ని దగనై తీసిలకో నే ఒక్కొన్ని దగనై తిన పులకవే పులకవే శ్రీరామ రాఘవే ఎన్నెల తేజవే ఎంత వైయారివే ఎంత పాపపు దేవుడెసిలకో ఎల్ల మే ఎడబాపేనా ఎంత పాపపు దేవుడే శిలకో ఎల్లామే బాపేనా ఇదరామో రామో వండేటి పట్టె మంచంలా ఇదరామో వండేటి పట్టె మంచంలా ఒక్కొన్ని వడనై తీసిలకో నే ఒక్కొన్ని వడనై తిన ఒక్కొన్ని వడనై తీసిలకో నే ఒక్కొన్ని వడనై తీనా ఉలకావే పలకావే శ్రీరామ రాగవే ఎన్నేలా తేజవే ఎంత వయ్యారివే ఎంత పాపపు దేవుడేసి ఎల్ల మే ఎడ బాపేనా ఎంత పాపపు దేవుడే శిలకో ఎల్ల మే బాపేనా ఇద రాము గూడీ శిలకాలోలుండంగా ఇద రాముగూడీ శిలకాలోలుండ ఏదే ఊడన బాపే మనలా ఏ ఊడన బాపేనే ఏ ఊడన బాపే మనలా ఏ ఊడన బాపేనే ఉలకావే పలకావే శ్రీరామ రాఘవే ఎన్నెల ஜ வையாரிவே எந்த வைய எந்தா பபப்புலோ எல்லாமே எட பாப்பேனா எந்த பாபபூ தேடே சிலக்கோ எல்லாமே எட பாப்பேனா எல்லாமே எட பாப்பேனா எல்லாமே எட பாப்பேனா మంచిగున్న తమ్ముడు ఏడిపిస్తావు కూడా ఇట్లాంటి పాటలు వాడి కూడా ఏడిపిస్తావు అన్ని జానపదాలు వాడుతావు ఊపి తెచ్చే పాటలు వాడుతావు ఏడిపించే పాటలు కూడా వాడతావు నిజంగా తమ్ముడు భారతదేశంలో ఏ బంధం గొప్పదంటే భార్యాభర్తల బంధం గొప్పదని చెప్పుకుంటారు మంచిగా అంటే అందరి గురించి చెప్తలేను కలిసిమెలిసి ఉండే బంధాల నడుమ మధ్యలోనే ఎవరో ఒకరు భార్యను భార్య భర్త మిస్ అవుడా భర్తను భార్య మిస్ అవుడా ఇవి చాలా చూస్తుంటాం ఎందుకో మరి కలిసిమెలిసి మంచిగా ఉంటే ఓర్వ బుద్ధిగా అక్కను ఏమో అంటారు కదా అట్లనే అవుతుంది అన్యోన్య దాంపత్యంలా మధ్యలోనే ఒకరు మిస్ అవుతారు అది ఎందుకో అర్థం కాదు అంటే కాదు అంటే అనుకోవాలంటే ఓర్వలేకనే అని అనుకోవచ్చు ఒకరికొకరు తోడుగా నీడగా ఉన్న సమయంలో ఒకరిను మిస్ అయితే చాలా బాధాకరం అది ఎట్లా అంటే దుఃఖం వస్తుంది చెప్పుకుంటే వర్ణనాతీతం దుఃఖం తీరేది కాదు ఈ పాట రూపంలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినవి తమ్ముడు అంటే భర్త భార్య అనిపోతే భర్త ఈ పాట వాడుకుంటా ఏడుస్తుంది అన్నమాట ఎట్లుండాలి నేను చెప్తున్నావు ఈ బుడ్డ గిన్నెలు నేను ఎట్లా తినాలి పట్టెముషంలో నేను ఎట్లా వాడుకోవాలి నువ్వు లేని బతుకు నేను ఎట్లా బతకాలని తన గోడును ఇలా కూసుకుంటాను సరే తమ్ముడు ఇవి మైక్ టీవీ స్టూడియోలో వాడినావు ఇట్లా పేరు సంపాదించుకున్నావు టైటిల్ విన్నర్ కూడా గెలుచుకున్నావు తర్వాత రికార్డింగ్స్ ఏమన్నా చేసినవా రికార్డింగ్స్ చేసినవా ఎప్పటి నుంచి వాడుతున్నావు తమ్ముడు పాటలు నేను చిన్నప్పటి నుంచి వాడుతున్నాను అక్క నేను సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్ నుంచి నేను వాడుతున్నాను నేను ఇప్పుడు ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే ఈ తెలంగాణ జానపదాలు తెలంగాణ ఉద్యమం నుంచి స్టార్ట్ చేసిన టూ థౌసండ్ నైన్ నుంచి ఇప్పటికీ లెవెన్ ఇయర్స్ అవుతుంది నేను పాడడం ఉద్యమంలో నేను మా ఊరైనటువంటి దర్వెలన్న ప్రొఫెసర్ పిహెచ్డి అన్న రాసినటువంటి పాట చెంచల్గూడ జైల్లో జైల్లో సాంగ్ అది నేను పాడేది అది నాకు ప్రతి ఉద్యమంలో చెందు ఉంటే ఈ పాట ఉండాలి ఖచ్చితంగా ఉద్యమంలో స్టేజ్ మీద అన్నట్టుగా నేను ఆ పాట వాడేది ఆ పాట నాకు చాలా పేరు తెచ్చి పెట్టింది ఉద్యమంలో ప్రతి ఒక్క స్టేజ్ మీద ఇప్పుడు నేను మన ప్రేక్షకుల కోసం పాట చెయ్యేసి మనకి ఇలా తెలంగాణ రాష్ట్రం తెచ్చిపెట్టిందంటే పాట ఉద్యమం ఉద్యమంలో పాటెత్తి ఎగిసిపడ్డది ఇప్పుడు వస్తున్న పొద్దు మీద లాంటి పాటలు ఇట్లా ఇప్పుడు ఆ పాట నువ్వు వాడు తమ్ముడు ంచూడ జైలులోన చంద్రవంకలారా ఓ చంద్రవంకలారా రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా విద్యార్థి యువకులారా చెంచూడ జైలులోన చంద్రవంకలారా ఓ చంద్రవంకలారా రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా విద్యార్థి యువకులారా అరవై ఏండ్ల నుండి ప్రజల అరిగోసలు గోసలు చూసినోళ్ళు అరిగోసలు గోసలు చూసినోళ్ళు వలసాంధ్ర పాలకుల దోపిడీన దురించినోళ్ళు ోళ్ళు దొంగ రాజకీయాలను బండకేసి ఉతికినోళ్ళు బండకేసి ఉతికినోళ్ళు ప్రజా తెలంగాణకై పోరాటం చేసేటోళ్ళు చెంచలుగూడ అరర చెంచూడ చెంచూడ జైలులోన చంద్రవంకలారా ఓ చంద్రవంకలారా రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా విద్యార్థి యువకులారా బందీగా బారకులో రందిలోనే రాత్రులాయే రందిలోనే రాత్రులాయే కొడుకాని విలిసినట్టు కన్న తల్లి కచ్చే కన్న తల్లి కచ్చే ఏమి నేరం జత్తి మని కంటి నిండా దుఃఖమచ్చే కంటి నిండా దుఃఖంచ్చే జైలు తిండి జైలు బతుకు జై తెలంగాణ కొరక చెంచూడ బలబర చెంచుగూడా చెంచూడ జైలులోన చంద్రవంకలారా ఓ చంద్రవంకలారా రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా విద్యార్థి యువకులారా జై తెలంగాణ జై జై తెలంగాణ జైలు తెలంగాణ తెలంగాణ జ ఒక్కసారి గుర్తొచ్చింది ఆ ఉద్యమంలో ఎట్లా ఉద్యమం రగిలిందో రణం రగిలిందో ఈ పాటలు అది కనబడ్డది ఏంటిది జైలు జైలు తెలంగాణ కొరకే జైలు కోడు తెలంగాణ కొరకే అంటే తెలంగాణ వచ్చేదాకా ఆ పోరాటం ఆపలేము మనం తెలంగాణ ఉద్యమం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అది చరిత్రలో నిలిచిపోయింది తెలంగాణ ఉద్యమం అనేది అంటే రాష్ట్రాలు విడిపోయిన విభజన ప్రతి చోట జరిగింది కానీ తెలంగాణ కోసం పోరాటమైనట్లు ఎక్కడ జరగలే ఈజీగా అన్ని విడిపోయినాయి కానీ ఒక తెలంగాణ ఏర్పడ్డానికి మాత్రం కొంచెం బాగా సతమతమైంది ఏంది ఎక్కువ ఎన్నో బలిదానాలు కూడా నిలబడ్డేది ఇలా మన తెలంగాణ రాష్ట్రం సరే తమ్ముడు నువ్వు ఇప్పుడు ఈ యూట్యూబ్ లో ఇట్లా ఫేమ్ అవుతున్నావు మొత్తము బైరగొని చంద్రమని కొడితే కొన్ని వందల వీడియోలు వెళుతాయి తర్వాత స్టేజీల మీద కాకుండా రికార్డింగ్స్ లో అంటే ఆల్బమ్స్ లో నీకు మంచి పేరు తెచ్చిపెట్టిన పాట ఏంది మూడు బావులు దాటి ముప్పై కాలువలు దాటిన సాంగ్ అంటే బావ మరదల పాట అట్లాంటిది అనుకో అట్లాంటిది పాడేసి దాటి ము కాలువలు దాటి మూడు బావులు దాటి ముప్పై కాలువలు దాటి మూల రావే నల్లా సారంగులమ్ము మూల రావే నల్లా సారంగులమ్మో వరి వంపుల కాడ ఒకరి గుంతల కాడ వరి వంపుల కాడ ఒకరి గుంతల కాడ నన్ను జూడా రావే నల్లా సారంగులమ్మో నన్ను జూడా రావే నల్లా సారంగులమ్మో ఎత్తు గడ్డల కాడా ఎగిరి పడకే పిల్ల ఎత్తు గడ్డల కాడా ఎగిరి పడకే పిల్ల ఎత్తుకోని నిన్ను నేను ఓతన పిల్ల ఎత్తుకోని నిన్ను నేను ఓతన పిల్ల సన్నని నడుమూదానా సైగ జయక పిల్ల సన్నని నడుమూ దానా సైగ జయక పిల్ల సైగ వంటే తాలి గడతనె పిల్ల సైగ చేసినవంటే తాలిగడతన పిల్ల అంటే సైగా చేస్తే తాలిగడతావా హుషారే ఉన్నావు తమ్ముడు తక్కువ ఏం లేవు కదా రమ్మంటావు మళ్ళీ సైగా చేస్తే తాలిగడతా అంటే ఎవరు రాసిరు పాట ఈ సాంగ్ అంటే ఇది శేఖర్ సాంగ్ అక్క నాకు శివప్రసాద్ అన్న ఇచ్చింది సాంగ్ ఇది కొంచెం లిరిక్స్ నక్క శ్రీకాంత్ అన్న నేను కలిపి రాసు రాసుకున్నాం కలిపి రాసుకున్నారు ఇది వైఎస్కే ఫోక్ స్టూడియో అని హిట్ ఇచ్చింది ఇంకా సాగుతా ఉంది పయాణం నిధి అంటే స్టడీ సాగుతుంది ఇటు పాటలు సాగుతున్నాయి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు లైఫ్ ఇప్పుడు పర్లేదు అక్కడ కొన్ని పాటలతో కొన్ని బయటకు అయితే వచ్చిను బైరగంద్రం అంటే జనాలు గుర్తుపట్టేదాకా వచ్చిన మరి వాగులు నిలబడ్డ మీద చేపలు దొరికితేల్చుకుని మంచిగా ఉంటాయి కదా ఇక్కడ చెరువు కట్టున పొయ్యి పెట్టి పొయ్యి మీద చేపలు కాల్చి తింటే అబ్బా మస్తు ఉంటది ఎప్పుడైనా తినా తమ్ముడు మేమైతే మిస్ ఈ పల్లెటూరు వాతావరణం కదా ఎందుకంటే పట్నంలో ఏముంటాయి తమ్ముడు మరి ఇంత అందమైన పల్లెటూరు కదా తమ్ముడు పల్లెల గురించి ఏమైనా పాట పాడతావా తమ్ముడు అవునక్క పాడతా నాకు ఒగ్గు కథ జానపదం బాగా ఇష్టం అది ప్రతి ఇంటర్వ్యూలో వాడతానం పాడదా అది ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం వినిపిస్తా అంటే అది ఎట్లా అది ఎట్లా అబ్బింది అంటే నేను నార్మల్ గా మనం ఒగ్గు కథలు వింటా ఉంటాం కదా అట్లా విన్నప్పుడు నేర్చుకున్నాను జానపదం జానపదం జానపదమే మన ప్రాణపదం పల్లె పదం జానపదమే జానపదం జానపదం జానపదమే మన ప్రాణపదం పల్లె పదం జానపదే పల్లెల్లా ఉట్టింది జానపదమే ప్రజల గుండెల్లో నిలిచింది జానపదమే ఉయ్యాల లూపింది జానపదమే ఉర్రుతలు ఊగించింది జానపదమే బొడ్డు మీద ఇల్లు దాన గంగకు దర్వజా దాన బొడ్డు మీద ఇల్లు దాన గంగకు దర్వజా దాన రంగము అరే రర రంగము అరే అరే రంగము మోట టగొడ తావజపు రంగము మోట టగొడ తావజపు మోట పేరు మోహనాంగి గిలక పేరు కలికి శిలక మోట పేరు మోహనాంగి గిలక పేరు కలికి శిలక మిద్దరాము గౌడన్న వగ్గు కదా జానపదం వగ్గు కదా జానపదం హరి ఆ హరి హరే బ్రహ్మాణమా హర లోక సంచారి మధ్యమారేల్లో మర్మల్ల గడ్డ విదనే ప్రవాడ వీరమరణలో సదేపినవాడ శాంపసివుడ బుద్ధి ఏపిందానా భూరాంసారి సామీయదేవి దండామ భూదేవి దండామ ఆదిదేవి దండామ భూదేవి దండామ లోకల శంకారా నీకల దండామ దండము నారాయణ దాపర మన్నేష anneśa <Sansionate> ఆలకించు దాతాలారా జై రామ రామ చెప్పుబోయే కదాలోనా జై రామ రామ ఎన్ని తప్పులు ఉన్నా గానీ జై రామ రామ మన్నించి ప్రోవాలయ్యో జై రామ రామ ో రామా శరణ శరణు మాయమ్మ రాణి సాంబావి రాణి సాంబావి రాణి కర్ణజూపు గన్న తల్లి గంగా భవాని దేవి భవాని మేలు మేలు మేలాయేనమ్మ మేలాయేనమ్మ నమ్మ రాజా మేలా ఏ మేలిమిగన్నాయి ములవాడ పాలాయేనమ్మ పూలా వనమాయేనమ్మ లాలి లాలి లలి లాలి లాలి లలి లాలి 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 లాలమ్మ లాలి లాలమ్మ లాలి 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 ముద్దుల పాట పాటవాడు నా ఈలా మన ఊరి బాలా ఈలా మన ఊరి బాలా సూపర్ తమ్ముడు కూడా పాడతావు అవలీలగా వాడేస్తావు అనమాట ఆ గొంతుకు తగ్గట్టు ఆ పాటలు అసలు ఇంత ఉంటే ఇన అయితే తమ్ముడు మంచిగా ఉన్నది నీ గొంతు అయితే సూపర్ ఉన్నది తమ్ముడు అయితే మైక్ టీవీకి పోయినావు కదా ఎట్లా పోయినావు నువ్వు మైక్ టీవీ అంటే నేను ఆల్రెడీ మైక్ టీవీ సబ్స్క్రైబ్ ఆ మైక్ టీవీ సబ్స్క్రైబ్ అయితే నాకు ఒక మా ఫ్రెండ్ కాల్ చేసిండు సింగర్ ప్రశాంత్ అనుకుంటా నాకు కాల్ చేసింది అప్పుడు ఇట్లా మైక్ టీవీ అడిషన్ జరుగుతున్నాయి అక్కడ చెందు అని చెప్తే ఏమో నాకు కూడా తెలియదు అని నేను అన్న అప్పుడు నాకు నాకు తెలియదు అట్లా ప్రోగ్రామ్ అడిషన్ జరుగుతున్నా నాకు కూడా తెలియదు తర్వాతకి ఒకసారి చూసిన అంటే మైక్ టీవీ నుంచి అయితే ఒకసారి నోటిఫికేషన్ వాళ్ళు పెట్టి ఉంటారేమో అని చెప్పి చూసిన చూస్తే అప్పుడు అది మన బలవీర్ సింగ్ గారు అక్క వాళ్ళిద్దరు కలిపి చేస్తున్నారు అడిషన్స్ ఇస్తున్నారు అందులో చెప్తున్నారు మీ దగ్గర పల్లె పాత్రలు ఉన్నాయా మీ పల్లె గొంతుకలు అయితే మంచిగా మీకు ఇది స్వచ్ఛమైన వేదిక మీకు మంచి మంచి అవకాశం అనే అవకాశం రావడానికి ఇది మంచి వేదిక మీకు అని చెప్పి మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి అన్నారు అన్న తర్వాత నా దగ్గర సేకరణ సంస్థ మత్తుకున్నప్పుడు సరే పోదామని చెప్పి నేను కూడా ఓకే అందులో ఇచ్చిన వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అయినా కాంటాక్ట్ అయ్యి అందులో టూ సాంగ్స్ పంపించమన్నారు పాడి పంపించేసిన మంచి సేకరణ జానపదాలు రెండు పంపించేసిన పంపించిన తర్వాతకి సెలెక్ట్ చేసారు సెలెక్ట్ చేసిన తర్వాతకి మళ్ళీ వీడియో చేసి పంపారు అప్పుడు అప్పుడు నార్మల్గా పంపించిన ఆడియో తర్వాత వీడియో మన వీడియో తీసి పంపనరు రెండు అవే రెండు పాటలు కాకుండా ఇంకా వేరే రెండు పాటలు వీడియో తీసి పంపమన్నారు పంపించిన ప పంపించిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ కాల్ చేశారు కాల్ చేసినప్పుడు సెలెక్ట్ అని మళ్ళీ కూడా చెప్పారు చెప్పిన తర్వాత డైరెక్ట్ హైదరాబాద్ రావాల్సి ఉంటుంది రోజు అని చెప్తే ఆడిషన్స్ ఉంటుంది డైరెక్ట్ పాడమే ఉంటుంది జడ్జ్లో అని చెప్పారు అప్పుడు వెళ్ళిన వెళ్ళేసి అప్పుడు పాడేసినప్పుడు మాకు జడ్జెస్గా మురళీమాధ్ సార్ మన మిట్టపల్లి సురేందర్ సార్ అదేవిధంగా వరంగల్ శ్రీను సార్ మళ్ళీ వీళ్ళు ముగ్గురు జడ్జెస్ మా గెస్ట్ మాత్రం మారేది డైలీ ఒకళ్ళు గా మాకు వచ్చేది అనమాట ఒకసారి విమలకి వచ్చింది ఒకసారి మన యేష్పాలని వచ్చిండు ఇంకొకసారి మన ఇంకెవరు మన రషీద్ అన్న వచ్చిండు ఇట్లా చాలా మంది చేసి వాళ్ళందరూ గెస్ట్ గా వచ్చారు లాస్ట్ ఫైనల్ అప్పుడు ఫైనల్ ఎపిసోడ్ విజయ్ టైటిల్ కప్పు నేను తీసుకున్నా టైటిల్ విన్నర్ విన్నర్ గా గా ఫస్ట్ నాకు రావడం జరిగింది అంటే చాలా మంది మంచి మంది సింగర్స్ ఉన్నారు దాంట్లో ఫోర్ థౌసండ్ మెంబర్స్ పాల్గొన్నారు ఫోర్ థౌసండ్ మెంబర్స్ లో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ చేసారు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ లో పాడంగా తీయంగా మళ్ళీ సెవెంటీ ఎయిట్ మెంబర్స్ సెలెక్ట్ చేశారు సెవెంటీ ఎయిట్ లో మళ్ళీ పాడంగా మేము లాస్ట్ కి ఫైనల్ లో ఫోర్ ఫోర్ మెంబర్స్ వచ్చినాం లాస్ట్ ఫైనల్ వరకు ఫైనల్ లో ఫస్ట్ ప్రైజ్ రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది చాలా హ్యాపీ మూమెంట్ నాలుగు వేల మందిలా డెబ్బై ఎనిమిదిలో మళ్ళా నలుగురికి నువ్వు చేరుకున్నామంటే సంతోషమే కదా ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే తెలంగాణలో ఫేమ్ అంటారు ఆ స్లాంగ్ గాని కొండన్న మాట్లాడితే అది అంతే ఆ స్లాంగ్ ఫిదా కావాల్సిందే ఎవరైనా సరే తమ్ముడు తెలంగాణ తరపున తెలంగాణ నుంచి నువ్వు పాల్గొన్నావు విన్నర్ కప్ ఉత్తరాంధ్ర ఆంధ్ర తర్వాత నీకేమన్నా చెప్పిందా సారు సినిమాలలో అవకాశం అది ఏం చెప్పలేదు అక్క కాకపోతే ఆ మంచి మంచి అవకాశాలు వస్తాయని చెప్పారు మీకు వాయిస్ బాగుంది అని చెప్పారు కానీ సినిమాలో అవకాశం ఇస్తామని అయితే చెప్పలేదు ఒకవేళ అవకాశం వస్తే వాడతాం అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా పాలన ఉంటుంది నాకు ఎవరికైనా ఫోక్ సింగర్స్ మన ఫోక్ సింగర్స్ ఎవరికైనా అవకాశం వస్తే ఖచ్చితంగా సినిమా పాడాలనే ఉంటది పాడదని ఎవరికి ఉంటుంది కదా కాబట్టి నేను కూడా పాడాలనే కోరుకుంటా సినిమా తప్పకుండా తమ్ముడు వస్తుంది ఆ ఒక రోజు కంపల్సరీ వస్తుంది మనకంటే ఒక రోజు ఉంటది సరే తమ్ముడు ఒక్క జానపదం పాడతావా నేను ఫోక్ స్టూడియోలో విన్నర్ అప్పుడు లాస్ట్ ఫైనల్ పాడిన సాంగ్ పాడతా ఫైనల్ ఫైనల్ లో పాడిన సాంగ్ నేను ఇప్పుడు వాడతా మన ప్రేక్షకుల కోసం నిత్యమల్లే తోటలోకి ఇట్లా నీళ్లు అయ్యావోతే నిత్యమల్లే తోటలోకి ఇట్లా నీళ్లు అయ్యావోతే నిత్యమల్లెలు నిండుకున్నాయా నాశంకారుడా వనదేవుడు వరుసాగలిపేనా నాశంకారుడా నిత్యమల్లే తోటలోకి ఇట్లా నీళ్లు అయ్యావోతే నిత్యమల్లే తోటలోకి ఇట్లా నీళ్లు పోయావే నిత్యమల్లెలు నిండుకున్నాయా నా శంకారుడా వనదేవుడు వరుసాగలిపేనా నా శంకారుడ నల్ల నల్ల గట్లా నాడు మా నాగా నల్ల నల్ల నల్లా గట్లా నాడు మా ఆమె కోరిక ఆమె కోరికదిర్చిరావయ్యో నా శంకారుడ కోపమేలగా కోరిక కదిర్చయ్యో నా శంక కారుడా నిత్యమల్లే తోటలోకి ఇట్లా నీళ్లు అయ్యా పోతే నిత్యం లేటలోకి ఇట్లా నీళ్లు అయ్యావోతే ఈ సంఘ వినైను మొత్తం మీద అంతే కదా తమ్ముడు వినసంపు ఉంది పాట ఎవరు ఫిదా కాకుండా ఉంటారు చెప్పు మంచిగా ఉన్నది అది నీ గొంతు గొంతు నుండి బయటకు రావడం ఇంకా మంచిగా ఉంది ఈ పాట ఇచ్చారు తమ్ముడు నాకు ఈ పాట నాకు మా బాబా వెంగలి నాగరాజు గారు ఇచ్చారు నాకు సేకరణ సేకరణ జానపదం నాకు అంటే దీని మీనింగ్ ఎట్లుంటది అంటే నిత్యమల్లి తోట అంటే ఒక వనం అక్క అక్కడ ఒక కాపరి అంటే వాటర్ పట్టడానికి పోతాడు ఆ వాటర్ వాటర్ వన్ పోయినప్పుడు శంకరుడే వాన వాన రూపంలో వర్షం పడగొడతానమాట ఆ ఆ ప్రకృతి అనేది మొత్తం నాని మంచిగా వికసిస్తా ఉంటది అవకాశం లేకుండా ఆ వానదేవుడే వర్షం కలిపిండు అన్నట్టు ఆ పాఠరూపకం అని చెప్తుండ్రు నాకు ఎలాంటి శ్రమ లేకుండా ఆ వానదేవుడే వర్షం కొట్టిపిచ్చిండు ఆ దేవుడా అన్ని చెప్తున్నాడు అన్నట్టు ఇంకా వేరే వాళ్ళకి ఇంకా ఏమైనా కోరికలు ఉంటే తీర్చిరాపు వాళ్ళ కోరికలు వీళ్ళ కోరికలు తీర్చరా నువ్వు ఇక్కడ అట్లు అది అని పాట రూపంలో చెప్తా ఉన్నాడు అనడు ఏదైనా పాఠ రూపంలో చెప్తేనే కొంచెం అర్థం కానీ కూడా ఉంటాయి వచ్చాడు పాటలు పాటలు అర్థమైంది అర్థం కాదు కానీ సాహిత్యం ఉండే బాగా అర్థం అవుతుంది అందులో మనకు తెలివని మీనింగ్ చాలా ఉంటది ఈ సాహిత్యం చూస్తే అబ్బా ఇంత మీనింగ్ ఉందా ఈ పాటలా తమ్ముడు అల్లల్లా నేరాడి అల్లా నేరాడల్లో జం జరాములో జన తాలో గంగు అట్లా పాడుతున్నాయి చూడండి పాడకు ప్రకృతి కూడా చల్లబుడ్డది కరిమినగరు గడ్డ మీద లైలే లల్లా ఇరే యములాడా అడ్డ కాడ లైరే లల్లా ఇరే కరిమినగరు గడ్డ మీద లైరే లల్లా ఇరేదెల్ల ఆప్టం అనుకోలే ఇంకేందుకంటే ఊపొస్తుంది కదా ఆ పాట పాడితే మ్యూజిక్ కూడా అవసరం లేదనుకుంటా ఇష్టమైన హీరోయిన్ వెళ్తాము సాయి సాయి పల్లవే అందుకే మనసులో మాట వచ్చేసిందేమో ఇదివరకే యాడ్ చేస్తున్నాం సాయి పల్లవక్క మనం